మెదక్ జిల్లాలోని కోడిపల్లి మండల కేంద్రంలో గల వెంకట్రావుపేట రైలాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండల వ్యాప్తంగా పాత పింఛన్దారులకు ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వృద్ధులకు ఆసరా పింఛన్ కింద నెలకు 2016 రూపాయలు ప్రభుత్వం అందిస్తోందని వారికి కుటుంబంతో పాటు సమాజంలో గౌరవాన్ని కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. గత ప్రభుత్వాలలో పెన్షన్ రూపాయలు 200 పంపిణీ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్విరామంగా 8 సంవత్సరాల నుండి 2016 చొప్పున పంపిణీ చేయడం ఎంతో గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా రోడ్డు లేక తీవ్ర అవస్థలు పడుతున్న వెంకట్రావుపేట హైమత్ నగర్ గ్రామ ప్రజలకి త్వరలోనే 1,08,00,000తో చెరువు కట్టపై నుండి బీటీ రోడ్డు వేయడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. మండల వ్యాప్తంగా బీటీ రోడ్లపై కేజ్ విజిల్స్తో నడిపిస్తే ట్రాక్టర్ యజమానులపై జరిమానాన్ని విధిస్తూ అరికట్టాలని ఎమ్మెల్యే అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు వాటిని ఎదుర్కొని పరిష్కరించే దిశగా పయనించాలి తప్ప రాజీనామాలు చేయిస్తామని ప్రకటనలు చేయవద్దని ఆయన తెలిపారు. రాష్ట్ర సీఎం పింఛన్లతో గౌరవిస్తే మీరు ప్రతిఫలంగా ఓట్లు వేసి కేసీఆర్ని తిరిగి గెలిపించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నర్సాపూర్ కౌన్సిలర్ అశోక్ గౌడ్, జెడ్పీటీసీ కవిత అమర్ సింగ్, ఎంపీపీ రాజు నాయక్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గుంజరి ప్రవీణ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు సారా రామగౌడ్, ఎంపీడీఓ నెల్లి భారతి, తహసీల్దార్ వెంకటేశం, సర్పంచులు కుర్మ శేషులు, ఎల్ఎం చంద్రశేఖర్ గుప్తా, లాక్య నాయక్, ఎంపీటీసీలు స్వప్న కిషోర్ గౌడ్, వెంకట్రావుపేట యూత్ అధ్యక్షుడు రామాంజనేయులు, మైపాల్ రెడ్డి, పింఛన్ లబ్ధిదారులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 200 పింఛన్ వేసినట్టు పెన్షన్ ఉండే ఇలా 2,000 ఇస్తున్నాడు మన కేసీఆర్, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇలా పెద్ద మనుషుల దగ్గరికి మీ మన్మడు కానీ మీ మన్మరాలు కానీ అత్త కోడలు వచ్చినా కోడలు అత్త అత్త అని పిలుస్తున్నది ఎందుకు పిలుస్తున్నది? 2,000 వస్తున్నాయి, పిల్లాడు ఎందుకు వస్తున్నాడు? ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇప్పిస్తుంది మన నాయనమ్మనో అమ్మమ్మనో, మరి ఏడుకన్నా పోతే 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తుంది అని అంటే మీకు ఎంత గౌరవం పెరిగింది అనేది ఒకసారి ఆలోచన చేయండి. కొడుకు కూడా 18 గ్రాములు వచ్చి కూర్చుంటున్నాడు పక్క అవ్వ అవ్వ అని కూర్చుంటుంది. ఎందుకు కూర్చుంటున్నాడు? ఒకళ్ళు సీసాకు పైసలు ఇస్తుందేమో, అవ్వ దగ్గర పైసలు ఉంటాయని వస్తున్నాడు. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక మీకు ఎంత విలువ తెచ్చిండో కేసీఆర్. మీరందరూ కూడా దీవెనియాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆరే రావాలి, మన కాళేశ్వరం మన చెల్లు కుంటలను నింపాలి అనేది కూడా మీకు మనవి చేస్తున్నా. ఇవాళ అన్ని చెల్లు నిండితే నర్సాపూర్ తాలూకాలో మమ్మన్నారు చెరువు నిండలే, కడిపల్లి నిండలే, ఎల్మకన్న నిండలే, పొటాల నిండలే, కంచంపల్లి నిండలే, ఇవన్నింటికి కూడా వచ్చే సంవత్సరం వరకు చెల్లల్లో నీళ్ళు తెచ్చి నింపుతా అనేది కూడా మీకు అందరికి మాటిస్తున్నా. ఏ చెల్లల్లో ఎక్కడ కూడా ఏదైతే ఏప్రిల్ నెలలో మే నెలలో నీళ్ళు అలుగులు వారుతున్నాయో, మరి పసిపేరు ఎట్లా పోతున్నాయో, 2 సంవత్సరాలలో మీ చెల్లు కుంటాలన్నీ కూడా ఉగాది ముందట చెల్లు అలుగులు పారేటట్టు చేస్తాలి, ఎండ్లో దిక్కలేడు, ఏదన్నా ఇబ్బంది పెట్టాలి అని అన్నప్పుడు నాకు ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ఇవాళ నా ఆసరా పెన్షన్లు ఉన్నారు, నా రైతు బాంధవులు ఉన్నారు, ఇవాళ ఎంతమంది నన్ను ఆదుకుంటానికి ఉన్నారు కనుక వాళ్ళకు నేను సెంట్రల్ గవర్నమెంట్ నుండి భయపడేది లేదు. మా సర్పంచులు ఉన్నారు, మా ఎంపీడీసీలు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తేనె తీగని ముట్టినట్టు అవుతుంది. ఒక కేసీఆర్ను ఇవాళ ఏమన్నా వాళ్ళు ఏదో చెడు ఉద్దేశంతో చేయాలనుకుంటే తేనె తీగలు ముడితే ఎట్లా అవుతుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా అట్టుడికిపోయి కేసీఆర్ను రక్షించుకుంటారు, కేసీఆర్ను మళ్ళా పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటాం, టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తుంది, వాళ్ళకు భయపడవలసిన సమస్య లేదు అనేది కూడా మీకు మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.